చెట్టుకు మాడికాయలు పిక్క పోసిన చూస్తానా? ఏంది పిక్క కచ్చిన చూస్తానా? బాలే పండిస్తానోతి. ఏందే దిబ్బరెట్ట మొకబ్లానా? నేనే పండిస్తానే, తినుడు పన్నుడే నా డ్యూటీ. అబ్బ పోలగాడు ఎట్లంటాడో చూడు. ఏందే మా అయ్య సంపాదించిన బట్టే నేను సంపాదిస్తే నువ్వు ఒక్కదాని నడిట కూర్చొని తిందామని చూస్తాను మానే, దిబ్బరెట్ట మొకబ్లానా? ఏంది నేను తింటా అని నువ్వు పండిస్తలేవా? ఎనకటికి నీ ఆసంటోడే ఎద్దెవసం ఉన్నా గానీ ఎద్దుకు నొప్పి పెడతాదని వ్యవసాయం పనిచేసినట. గట్టున్నాయి నీ ముచ్చట. నీ అవ్వ మరి ఏం చేయమంటవే? అవ్వో నీ నోట్లో పొక్కులు కొడువా. ఏం చేయాలో నన్నే అడుగుతానావా? బర్రెలెక్క బాల్చినావు, గిట్ట కూడా బుర్ర లేదు నీకు. అంటే బర్రె కూడా బుర్రుండదు? శాంతి సంబరం, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆళ్ళని గుర్తుకున్నారా? హాస్టల్ వేసినాను మర్చిపోయినావా? ఆగో నీ ముచ్చట మంచిగానే ఉన్నది, గాలి నేనెందుకు మర్చిపోతేనే. మరి వాళ్ళకు రేపటి రోజు అక్కర్లుంటాయి, ప్రతిదానికి మీ ఆయన దగ్గర పోయి చేసినప్పుడేనా కొంచెమన్నా మానం తెచ్చుకొని పని చేసుకుని ఉన్నాయా? మా అయ్య సంపాదించిందంతా మొత్తం మనకే కాదే, వాటితోటే మన పిల్లలను హాస్టల్లో చదివిస్తానా? నువ్వెందుకు ఆగమైతానవే దిబ్బరొట్టె మొక్కబ్లానా? నువ్వు అట్లనే అనుకుంటుండు, మీ అయ్య గిట్ల నీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యనప్పుడే తెలుస్తుంది, బాధ అంటే ఏంటిదో. మా అయ్యకి అంత లేదు గాని ఆయన మా అయ్య సొమ్ము తింటే నీకు అంత బాధ ఎందుకే? ఏమన్నా నీ అమ్మగారి ఇంకా నుంచి తెచ్చి పెడతాను నాకు కూసబెట్టి. మీ అయ్యకి నేను చేసి పెట్టలేక సత్తానా? ఏం చేస్తాను. పెట్రోల్ అయిపోయిందమ్మా, తిరుగుడు బాగా అయింది, కొంచెం చాయ్ అమ్మా. రావాలి కాలేదా అమ్మా చాయ్? శంకర్ గారు ఎట్లా అమ్మా? నీ కొడుకు అన్న పని అపాట, ఊరి మీద వాడు తిరుగుతాడు పొద్దంతా. ఏందమ్మా ఒక్కసారికి అట్లాంటివి? నువ్వే మార్చుకోవాలి కదా అన్ని. ఏంది మార్చేది, ఆయన చిన్న పిల్లగాడా, చెప్పు తినడానికి నువ్వే చిన్నప్పటి సంగతి అట్లా పెంచినావు. కాదమ్మా కోడలా, ఏదో తల్లి లేని పిల్లగాడు కదా అని అని గౌరవంగా వేస్తే అట్లా తయారయ్యిండు, నన్నేం చేయమంటావమ్మా? ఏంది గాలి తిరిగి దున్నపోత తీసుకొచ్చి నాకు అంటగట్టారు, ఇప్పుడు నేను అనుభవిస్తానా? ఏమైంది కోడలా గట్ల బాధపడుతున్నావు? వాడు పెళ్లి చేస్తాడన్నా మారుతాడనుకుంటే గట్ల తయారయ్యాయి, ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని మీ పిల్లల్ని చూసుకోనే పడితే నీకేం కావాలి? అయినా మామయ్య మీరు ఇంకెన్ని రోజులు పని చేస్తారు? ఇంకో నెల అయితే రిటైర్మెంటేనా? నువ్వన్నది కూడా నిజమే కూడలా, ఆడు కూడా ఏదన్నా ఒక పని చేసుకోవాలి, నేను చెప్తాది. బాయిలు ఉన్న నీళ్ళతోటి ఈ పండగైతే సరిపోతుంది. ఏం బాధలేదు, ఆకలి అయితే అంది, బుక్కడంతా తింటా.
నాకు. ఈ సినిమా ఎందుకు ఇక్కడ కూర్చున్నాడు? ఏంది బావ ఇక్కడ బాధ కొద్ది కూర్చున్నావు? ఏం చెప్పావంటావు బావ? మరిది ఇంటికాడ బాధలు ఇంటికాడ ఉన్నాయి, ఇక్కడి బాధలు ఇట్టున్నాయి. కాలువ నీళ్ళు పెట్టిర్రాట, కరెంటు పెట్టేందుకు వచ్చిన. మీ కొడుకు ఉండేనే ఉండే ఈ పొలం పనులు మీ కొడుకు చూసుకోరాదా? నువ్వెందుకు వచ్చినావు బావా? ఏందో ఈ సత్యం బావా, గాడి చేస్తే ఈ వయసులో నాకేం బాధనయ్యా? ఇది వాడికి లగ్గం చేస్తా మారుతాడేమో అని లగ్గం చేస్తే ఇద్దరు పోరగనలేదు కానీ ఇంకా మారతలేకపోయా. ఇంటికాడనేమో అన్ని అని పిల్లం అనే మాటలకు నాకు వినబుద్ధి అయితే లేదు. అందుగురించి అన్న నేనన్న ఈ పొలం చూసుకుందామని వచ్చిన. ఇగో బావా, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పిల్లలందరికీ అట్లే తయారైనరు. నా కొడుకు ఏమంటాడంటే పైసలు ఇస్తావా సావమంటావా అని చెప్తే 3 ఎకరాల పొలంలోకి వెళ్ళి 2 ఎకరాలు అమ్మి వానికి పైసలు ఇచ్చిన, దుబారా ఖర్చు చేసి అప్పుల పాలైండు. బావా పైస విలువ తెలియనివానికి పైసలు ఇయ్యద్దు బావా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వచ్చే నెల అయితే నేను రిటైర్మెంట్ అవుతా, ఆ వచ్చే పైసల్ని ఆని పిల్లల మీద ఫిక్స్ చేస్తా, ఆడ టన్న బతకని. అబ్బా బావా మంచిగా ఆలోచించినవే. నీ అటువంటి తెలివి నాకుంటే ఇప్పుడు నా కొడుకును ఒక ఆట ఆడిత్తు. సరే బావా, ఆకలి అయితే తినేత్త. నేను కూడా వస్తున్నా బావా. అగో ఏందే బాబు, ఎన్నెళ్ళేంది కొత్తగా బొట్టు పెట్టుకొని వచ్చినావు? ఏం లేదురా శంకరి, నేను రిటైర్మెంట్ అయినరా, నాకు సన్మానం చేసి పంపించిర్రు. ఈ కాంచెల్లి ఇల్లునంతా నువ్వే చూసుకోవాలరా. బాబు ఇన్ని రోజులంతా నువ్వు ఇల్లు తిత్తివి, ఇప్పుడు ఏదో కొత్త చూసుకోవాలంటే నాతో కాదు. గట్లనకు బిడ్డ, మనిషి అన్నోనికి ఏదో ఒక తెలివి ఉంటుందిరా, ఆ తెలివితో బతకాలే. అగో ఇన్ని రోజులు నువ్వు తెచ్చి పెడతాంటే తిని నా ఇంట్లో అన్నా, ఇప్పుడు ఇల్లు చూసుకోవాలంటే నాతో ఏడైతుంది? కాదు బాబు, నువ్వు ఎట్లా రిటైర్ అయినావు కానీ మాకు కొన్ని పైసలు కావాలనే ఇయ్యే. ఏందిరా రిటైర్ అయితే ఒక్క పైస కూడా నీకు ఇయ్యా, నువ్వు ఏదైనా పని చేసుకొని నీ ఇచ్చా నువ్వు బతకాలే. ఇచ్చే కొద్ది బతక అలవాటు అయింది నీకు. అడతాను బో, అమ్మ రావాలి, నాకు ఆకలి అయితే కొంచెం పోయేస్తారా అమ్మ? ఏంది బావా బాధ కొద్ది అత్తను, దక్కుసో ఇసో బావా. ఏమున్నది బామ్మారిది, ఇంత సంగతి నీకు తెలియదు ఏమన్నా ఉందా? చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోపోతే పానం పోతుంది. ఇన్ని రోజులంటే నాకు నౌకరు ఉంది, ఆ ఇల్లు నన్ను తెల్లదీసిన. ఇప్పుడు ఆడిని ఏదైనా పని చేసుకోరా అంటే నాకేం పనులు వస్తాయని ఆడంటుండు. ఇంట్లో నా కోడలు నన్ను చూస్తేనే ఓర్తలేదు. నాకు బాగా బాధ అనిపించి
నీకు దగ్గర కట్టినవి. ఏ ఊక బావా, నువ్వెందుకు బాధపడతావు? నీకు పింఛన్ వస్తుంది కదా, బాధపడకు. అయితే మగని బావా, నేను ఒక ఉపాయం చెప్తా, నువ్వు నటించాలే. ఏంది? నేను నటించాలనా? నాకు నటించు రాదోయ్. కొన్ని కావాలంటే కొన్ని చేయాలే, తప్పది బావా. అంతే అంటావా? సరే కానీ ఏంటో చెప్పోయి. ఏం లేదు బావా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు నటించాలే. అప్పుడే మీ కొడుకు కోడలు దెబ్బకు సెట్ అవుతారు బావా. సరే చేస్తా, వాళ్ళు మారుతారంటే ఏదైనా చేసి చూపెడతా. అయితే మరి బావా, మనకు ఒక బకరగాడు కావాలి. అట్లా నాబోయ్, దీనికోసము మా కొడుకు దోస్తు పవన్ గారు ఉన్నాడు, వాడైతే దీనికి పక్క. సరే బావా, ఆ బక్కుని పట్టుకో. అట్లయితే పోయేస్తున్నాయి. పోయిరా బావా, పోయేస్తా. అగో మీ బాపుని చూడు, పడుచుపోరు తయారైనాడు, తయారైతాడు, తక్కువ గిక్కేసుకొని తయారైతాడు. అగ్గో అవును, నిజమేనే, మా బాపు ఎప్పుడు లేని టిక్కుటక్ తయారైతాండే. ముసల్తానానికి దసరా కన్నట్టు మీ బాపు చుట్టాలకి ఏం అర్థమైతలేదు. ఈ ఉన్నవారా, ఆగు, ఈ సంగతి చెప్తా. హలో హలో శోభ, ఎట్లున్నావు? నేను ఆఫీసు బంద్ చేసిన నుంచి నువ్వు చాలా గుర్తుకొస్తున్నావే. అయినా ఈ రిటైర్మెంట్ కాగానే మనం పెళ్లి చేసుకుంటాం అంటే కదా. శోభ, మనకు పుట్టబోయే పిల్లలకు నా ఆస్తంతా రాసిస్తానే. అబ్బా మావా, నువ్వు పూటిపోతున్నా అని చెప్పి చేసే కథలకివా? అబ్బా మావా, నీ దగ్గర మంచి రాసలీలనే. ఆగు, నీ సంగతి చెప్తా. సరే ఉంటామా. ఏమైందంటే బావా, అక్కడ మీ బాబు, మీ బాబు, మీ బాబు, మీ బాబు చెప్పురా, మీ బాబు ఏమైంది? అదే మీ బాబు. ఆగుబే, బాబు బాబు అంటావు, మా బాబుకి ఏమైంది చెప్పురా, చెప్పు. నీ కొంప మురిగిందే బావో, బావా, మీ బాబు అక్కడ, బావో, బావా. ఆగుబే, చెప్పలేదు, చక్కగా చెప్పు. అయితే బావా, మీ బాప అక్కడ మీ చిన్నమ్మతో ఫోన్లు మాట్లాడతాడు. మీ దగ్గర మంచి అమాయకు లెక్క నటించుకుంటా, అలా బజార్ల ఫోన్ల రాజలేడతాడు. అయ్యో, అక్కడ నుంచి ఎప్పుడు మర్చిపోయా? అలాడు అక్కడ చేసుకున్నా పిల్లలైతే ఉన్నాస్తి పోతాం, వాళ్ళకే రాజుతాడు. బావా, నీ చేతికి చెప్పగలితే బావు బావా. అరే మా బాబు అంటుంటాడు కాదురా, నీ ముట్టంగానే మా అమ్మ చచ్చిపోతే ఊళ్ళేళ్ళందరూ నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే, నీ పెళ్లి చేసుకుంటే అచ్చేది నా కొడుకుని ఎట్లా చూస్తుంది అని పెళ్లి చేసుకోకుంటున్నారు రా. ఇప్పటికి 30 సంవత్సరాలే మా బాబు మీద నీకు ఎట్లా ఉంటే ముద్దవుతుంది? నిజం చెప్తాడు, నన్ను కొడతాను బాబా, గందుకే మా అక్క నేను కప్పబోతున్నాను. నిజం చెప్తాడు, నిజంగానే అలా ఫోన్లా ఒకటే కేక, ఒకటే పక్క పక్క. వాళ్ళు బావా ఎన్నైనా ఒకటే చేయబట్టి. అరే అసలు మనవన్న కట్టు ఉండే కాదు, చిలికా గోరి ఇంకా లెక్క. ఒకటే కేకలు, ఒకటే పక్క పక్క. నప్పుడేనప్పుడు బావా, ఎప్పుడో నీకు ఏమైనా అడుగు తెచ్చినాడ మీ బాపు? అన్నటే పంపిత్తుడు కావచ్చే. ఇక నీకు బావా అక్క, మీరు ఉత్తదే అక్క. అగో అత్తాడు మీ బాపు. ఆగు, నీ పద్ధతి మంచిగా లేదు బాపు. పెళ్లి చేసుకుంటానమాట కదా, పెళ్లికి ఇట్లా చేసుకుంటే నేను నేను చేసుకోవాలి. నువ్వు చేసుకున్నాడు ఏంది? కచరా నా కొడక. ఈ ముచ్చట నీకెట్లా అతకైందిరా? మీ బతుకులు చెడా.
నేనే చెప్పినా ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు ఆ చింతకీలో కూర్చుంటి ఏమేం మాట్లాడినావో ఏమతో మాట్లాడినావో అచ్చి బావకి చెప్పింది నేనే. ఆ కుర్చీని మార్చా పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలంటావా? నువ్వు పెళ్లి చేసుకుంటుంది బాపు. అది ఇప్పుడు చేసుకుంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు. చేసుకుంటారా? చేసుకుంటామ్మా. నాకు ఒక తోడు కావాలి. నా మంచి చెడ్డలు చూసుకున్నదానుకు నాకు ఒక తోడు అన్నది ఉండాలి. కోడలు కొంచెం భూమేసుకురమ్మా అంటే కాదు అనుకుంటా తీసిపోలేదు. తాజా గంజిలీగా తీసిపోలేదినట్టు అట్లాంటి అప్పుడు నేను లగ్నం చేసుకుంటారా? అరే శంకరి, మీ బాబు మీదకి ఎందుకో పనికి వస్తానవరా? ఇంత వయసు వచ్చినా కానీ ఎందుకు ఎద్దున్నావు? ఏదైనా పని చేసుకొని బతకచ్చు కాదరా? నీలోని మార్పు వస్తుందని మేము ఆడిన నాటకం రా ఇది. అరే శంకరి, ఈయనకు వచ్చిన రిటైర్మెంట్ పైసలు ఎటు పోలేదు ఎవరికి ఇవ్వలేదురా? మీ పిల్లల మీద డిపాజిట్ చేసిర్రా బాపు. మామయ్య మమ్మల్ని క్షమించు, మేమే అపార్థం చేసుకున్నాం. మీరు ఎంత మంచోరు మామయ్య. అరే శంకరి, ఈ వయసులో నాకు పెళ్ళి ఎందుకురా? మీరు నన్ను మంచిగా చూసుకున్నాక నేను పెళ్ళి అంటానురా? ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పెళ్లి జోలు ఎత్తను నీకు ఈ టైంలో ఎత్తుతానురా? నా కోడలు నాకు బిడ్డలాంటిదిరా. నా కొడుకు మంచిగా దాతాడనే కాదురా, మిమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంతో మంచిగా దాడుకుంటా వచ్చిన బాబు. క్షమించు మామయ్య, ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటాం. అట్లా చేయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె టు జెడ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి డస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బా.